టిఎస్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మేషరాశిలో రవి శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు 4వ తారీఖు నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. వృషభంలో బుధరాహువుల సంచారం, మిథునంలో కుజుడి యొక్క సంచారం, కేతువు యొక్క సంచారం వచ్చేసేసి వృశ్చిక రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం ఈ వారం వచ్చేసేసి ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశుల్లో సంచారం చేస్తాడు. చివరిగా వచ్చేసి మీనరాశిలో సంచారంతో ముగిస్తాడు అని చెప్పవచ్చు. ఇక గురుడి యొక్క సంచారం కుంభరాశిలోను, అలానే శని యొక్క సంచారం మకర రాశిలో ఉన్నటువంటి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించుకున్నట్లయితే కన్యారాశి వారికి వృత్తిరీత్యా మంచి విలువైనటువంటి స్థితి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, లేదంటే ఉద్యోగ ప్రాప్తి ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకు అంటే కుజుడి యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. అలానే భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరూ కూడా రాజ్య భాగ్యస్థానంలో కలవటం, చంద్రుడి యొక్క స్థితి కూడా చతుర్థ పంచమ షష్ఠ సప్తమాల్లో ఉంది. కాబట్టి విలువైనటువంటి వ్యక్తులతో సమావేశాలు, ఆ సమావేశాలు విజయవంతమైన ఫలితాన్ని ఇవ్వగలగటం, అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ఇంటర్వ్యూ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమైన ఫలితాన్ని మీకు అందించడం చేయవచ్చు. ఇంకా మీకు ఈ వారం ఉద్యోగ విషయకంగాను సామాజికంగాను మీరు చేపట్టే పనులు విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి తప్పనిసరిగా. అంతేకాకుండా మీరు కార్యజయులు అలాంటి స్థితి ఈ వారం పొందేటువంటి అవకాశం ఉంది. నలుగురిలోనూ అలాంటి గుర్తింపు, తప్పనిసరిగా మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా చక్కగా నిర్వర్తించి అందరి మెప్పును పొందేటువంటి అవకాశం ఉంది. విందు వినోదాల్లోనూ మంచి విలువైన వ్యక్తుల్ని కలుస్తారు. తద్వారా వచ్చేసి వారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా మీకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆ వ్యక్తుల మధ్య స్థిరపడిన కారణం చేత భవిష్యత్తులో మీకు మరింత దోహదకారి, ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇంకా మీకు గమనించుకున్నట్లయితే రాహు భాగ్యంలో ఉన్నాడు. తద్వారా వచ్చేసి కొంత అదృష్టాన్ని తగ్గించినప్పటికీ ఎప్పుడైతే శుక్రుడు భాగ్యస్థానాధిపతి భాగ్యస్థానాన్ని చేరాడో ఆ రాజ్యాధిపతి యొక్క సంయోగం కూడా భాగ్యస్థానంలో ఉన్న కారణం చేత, అంతేకాకుండా ఈ యొక్క భాగ్యస్థానాధిపతి అస్తంగతుడైనటువంటి భాగ్యస్థానాధిపతి తన స్వక్షేత్రానికి చేరడం, అందులోనూ కొంచెం అస్తంగత్వాన్ని వీడిన కారణం చేత కొన్ని మబ్బులు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వాటికవే విడిపోయి మీకు మార్గం సుగమమవుతుంది. భవిష్యత్తు మరింత ఆనందంగాను అద్భుతంగాను అందంగాను కనిపించేటువంటి అవకాశం ఉన్నది. మీకు వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు చేసేవారు వ్యక్తులు కానివ్వండి, వ్యాపారపరంగా ముందుకు వెళ్ళాలనుకునే వ్యక్తులు కానివ్వండి, వ్యాపార వృద్ధి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. స్పెక్యులేషన్ మీకు లాభిస్తుంది. ముఖ్యంగా లోహాలు, అది కూడా వచ్చేసేసి కొంతవరకు ఫార్మా రిలేటెడ్ కానివ్వండి, లోహాల్లో వచ్చేసి ఇనుము ఇలాంటి భారీ ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి లోహాలు, టన్నుల్లో ఉండేటువంటి లోహాల మీద పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు అవి లాభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మ్యాంగనీస్ లాంటి ఉత్పత్తులు, లేకుంటే మైనింగ్ సంబంధించినటువంటి సంస్థల్లో కానివ్వండి, అలానే వచ్చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సంస్థల్లో కానీ మీకు పెట్టుబడులు లాభిస్తాయి అని చెప్పి చెప్పవచ్చు. రవి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా వచ్చేలా ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉండేటువంటి శుక్రుడి యొక్క స్థితి అనుకూలత ఇచ్చింది. అలానే అష్టమంలో రవి వ్యయస్థానాధిపతిగా అష్టమంలో పాపాపాపగతాశుభ పాపస్థానాధిపతి పాపస్థానంలో ఉన్న కారణం చేత శుభగ్రహంగా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని అందిస్తాడు. గొప్ప వ్యక్తులతో మీకు ఉండేటువంటి సహచర్యం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. మీకు కొంత ప్రాధాన్యత కల్పించబడుతుంది, ఆ ప్రాధాన్యత విజయవంతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్య 5. అలానే అదృష్టం కోసం మీరు నీలం వర్ణం మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఈ వారం పూజించవలసింది వచ్చేసేసి వెంకటేశ్వర స్వామిని తులసితో ఆరాధన చేయండి. తప్పనిసరిగా విజయవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది కన్యారాశికి సంబంధించిన ఫలితాలు.